త్వరగా జుట్టు పెరగాలంటే ఏం చేయాలి హెయిర్ గ్రోత్ టిప్స్ జుట్టు పెరగడానికి ఆహార పదార్థాలు హెయిర్ గ్రోత్ ఫుడ్స్ ఇన్ తెలుగు మనకు మంచి వెంట్రుకలను అందించడానికి కారణమయ్యే ఆహారాలను ఇప్పుడు చూద్దాం నిర్లక్ష్యం చేయవద్దు కానీ మీరు క్రమం తప్పకుండా తీసుకునే ఆహారంపై నిఘా ఉంచండి జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ప్రోటీన్ మన రోజువారీ పనితీరులో ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డైట్ లో ఉండే వ్యక్తులు ప్రోటీన్ ని పూర్తిగా తొలగిస్తారు ఇది జుట్టు రాలడానికి దారి తీస్తుంది మన శరీరం ప్రోటీన్ పోషకార లోపం అని పిలవబడే స్థితికి వెళ్ళవచ్చు ఇక్కడ మన శరీరం జుట్టు యొక్క పెరుగుదల చక్రానికి అంతరాయం కలిగించడం ద్వారా మరియు జుట్టు పూర్తిగా విశ్రాంతి దశలోకి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నిస్తుంది అలాంటి పరిస్థితి ఎదురైన 3-4 నెలల తర్వాత జుట్టు రాలిపోతుంది జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ మీ ఆహారంలో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉండటం కోసం మీరు ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు కోడిగుడ్డులో తెల్లసొన చికెన్ చేప పన్నీర్ సోయా ఉత్పత్తులు పప్పులు చిన్న ఆకుకూరలు ఐరన్ మీరు తగినంత ఐరన్ ను వినియోగిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన తదుపరి ప్రశ్న మీరు సాధారణ అలసటతో పాటు జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతుంటే మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ చేత తనిఖీ చేయించుకోవాలి మీ ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీరు ఎదుర్కొంటున్న అన్ని జుట్టు సమస్యల మూల కారణం కావచ్చు ఐరన్ లభించే పదార్థాలు పాలకూర టోపు గోధుమ రొట్టె ఓట్మీల్స్ పప్పు విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలు గుడ్లు బెర్రీలు కొవ్వుచేప పాలకూర చిలకడ దుంపలు అవకాడలు తప్పక తినాలి విటమిన్ బి ప్రతిరోజు బి కాంప్లెక్స్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మీ జుట్టుకు అద్భుతాలు జరుగుతాయని వైద్యులు సూచిస్తారు 1B కాంప్లెక్స్ విటమిన్ లేదా విటమిన్ బి 5 ని వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను కలిగి ఉంటారు మరియు జుట్టు రావడం వల్ల కలిగే ప్రభావాలను పూర్తిగా తిప్పికొట్టవచ్చు విటమిన్ బి లోపాన్ని నివారించడానికి మీరు ఆహారాన్ని తీసుకోవచ్చు విటమిన్ బి లభించే పదార్థాలు చికెన్ అవకాడో చిక్కుళ్ళు గుడ్లు జుట్టు పెరుగుదలకు 10 ఉత్తమ ఆహారాలు అవకాడోలు బెర్రీలు పాలకూర గుడ్లు చిలకడ దింప బాదం వాల్నట్ హాల్ జెలనట్స్ వంటి గింజలు అనిమిసా జియా గుమ్మడికాయ పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విత్తనాలు బీన్స్ రొయ్యలు చికెన్ మరియు కొవ్వు చేపల వంటి మాంసం మీ జుట్టు పెరుగుదలకు ఆహారాల ప్రాముఖ్యత మరియు వాటి పోషక విలువను మనందరికీ తెలుసు అయితే మీ జుట్టు పరిస్థితిని మెరుగుపరిచే ఉత్తమమైన ఈ 10 ఆహారాలను అనుసరించండి మరియు మీ డైట్ మెనూలో వీటిని చేర్చుకోవడానికి క్రమశిక్షణను రూపొందించుకోండి మీ పోషక ఆహార స్థాయిని సరిగ్గా చూసుకుంటే మీ జుట్టు రాలడం మెరుగుపడుతుంది ఇది ముఖ్యమైన కారకాల్లో ఒకటి కానీ సాధారణంగా అందరూ ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తారు జుట్టు రాలడం బట్టతల చిన్న వయసులో జుట్టు రంగు మారడం వంటి
ఆ కాల జుట్టు సమస్యలకు మరియు ఇతర జుట్టు సంబంధిత సమస్యలకు ఈ హెయిర్ గ్రోత్ టిప్స్ ఇన్ తెలుగు మీకు ఉపయోగపడతాయి. జుట్టు రాలడం మరియు జుట్టు యొక్క ఇతర సమస్యలకు ఆయుర్వేద చికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం అంతర్గతంగా వైద్యం చేయబడడానికి సమగ్ర విధానాన్ని కలిగి ఉంటుంది. చికిత్సలు మరియు ఉత్పత్తులు 100% సహజమైనవి. సమస్య యొక్క మూల కారణానికి పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి. ఇది సాధారణంగా మీ శరీరంలోని లోతైన సమస్యలతో ఉద్భవిస్తుంది. ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రాలలో ఇది ఒకటి. శరీరం యొక్క జీర్ణ అగ్ని యొక్క ఆరోగ్యం శరీరం యొక్క కణజాలాలు మరియు అవయవాలు పొందే పోషకాహార రకాన్ని నిర్ణయిస్తుంది. ఇది ప్రధానంగా మనం తినే ఆహారం మరియు మనం నివసించే పర్యావరణ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అదనంగా మన శరీర వ్యవస్థలు మరియు కణజాలాలు ఎంత దగ్గరగా ఒకదానితో ఒకటి అనుసంధానాన్ని నించబడి ఉన్నాయో పరిశీలిస్తే జుట్టు ఆరోగ్యం జీర్ణశక్తి కంటే ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి స్థాయిలు, జన్యుపరమైన అంశాలు, వ్యక్తిత్వ లక్షణాలు మరియు మొత్తం జీవన నాణ్యతతో సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఆయుర్వేద జుట్టు సంరక్షణ పునర్జీవనం కెమిస్ట్రీపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది వైద్యం మరియు పునరుత్పత్తిని ప్రోత్సహించడానికి సెల్యులార్ స్థాయిలో శరీరాన్ని లోతుగా పోషిస్తుంది. ఆయుర్వేదం యొక్క 5000 సంవత్సరాల నాటి పద్ధతులు అనేక తరాలుగా పరీక్షించబడ్డాయి మరియు నేటికి లోతైన ఔచిత్యాన్ని కలిగి ఉన్నాయి. జుట్టు రాలడం మరియు ఇతర జుట్టు సమస్యల కోసం అనేక అద్భుతమైన ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. ఇవి అంతర్గాలీన మూల కారణాలను పరిష్కరిస్తాయి మరియు మీరు కోరుకున్న మందపాటి మెరిసే జుట్టును పొందడంలో మీకు సహాయపడతాయి. మీకు వివిధ రకాల ఆయుర్వేద హెయిర్ రెమెడీస్ ను పరిచయం చేస్తుంది మరియు మీ కోసం సరైన జుట్టు సంరక్షణ ఎంపికను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది. వాస్తవానికి వాతరకం, పిత్తరకం లేదా కఫారకం విడివిడిగా ఉన్న వ్యక్తిని కనుక్కోవడం చాలా అసాధారణమైంది. ఈ 3 రకాల జుట్టు యొక్క ప్రత్యేక లక్షణాలు ఇక్కడ వివరించబడ్డాయి. మీ స్వంత జుట్టుపై ఏ లక్షణాలు సరిపోతాయో మీరు నిశ్చయించుకోవచ్చు. శరీర ఆయుర్వేద దృష్టిలో మీ జుట్టు యొక్క ఆరోగ్యం 3 లోపాల యొక్క ప్రత్యేకమైన కలయికను ప్రతిబింబిస్తుంది. వాత, పిత్త మరియు కఫ మనందరికీ మన సిస్టమ్ లో ఈ 3 లోపాలు ఉన్నాయి. మీ జుట్టు 1 కంటే ఎక్కువ లోపాల లక్షణాలను ప్రతిబింబించే అవకాశం ఉంది. జుట్టు రాలడం మరియు ఇతర జుట్టు సమస్యల కోసం అనేక అద్భుతమైన ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. ఇవి అంతర్గాలీన మూల కారణాలను పరిష్కరిస్తాయి మరియు మీరు కోరుకున్న మందపాటి మెరిసే జుట్టును పొందడంలో మీకు సహాయపడతాయి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక నెక్స్ట్ కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి.